జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాగ్దానాలు సుస్థిరమైనవి, అవి నిత్యమైనటువంటివి. ఆకాశము భూమిని గతించిపోతాయేమో కానీ దేవుని వాగ్దానం ఎప్పుడూ కూడా గతించు. దేవుడు నా పట్ల, పరిచర్య పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. మీ జీవితంలో కూడా దేవుడు నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి పరిచర్య గురించి ఒక మంచి సాక్ష్యాన్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. దేవదేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను బహుజనుల ముందు నేను నిలబెడతాను, అనేక మంది ముందు సాక్షార్థకరంగా ఉంటావు, నా మహిమను నువ్వు ప్రచురం చేస్తావు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నా జీవితం నెరవేరుస్తున్నాడు. 2018 జూలై 14 80 మందితో ప్రారంభించబడిన ఈ దీన పరిచర్యను దేవుడు దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తున్నాడు. ఈ రోజున 8,000 మంది ప్రజలు దేవుని ఘనపరుస్తున్నారు, ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధన చేస్తున్నారు. సత్యవాక్యాన్ని వింటూ వారి జీవితాల్లో వాక్యములు ఎదుగుతూ సమస్యలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ వారి జీవితాల్లో దేవుని వాక్యం మీద ఆధారపడుతూ నిజంగా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థానాలకి చేరుతూ ఉన్నారు. ఆ దేవుని నామానికి మహిమ. విజయవాడ పట్టణంలో బహుజనం ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఈ పట్టణానికి రావడం జరిగింది. దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తావో వారు దీవించబడతారు, స్వస్థపరచబడతారు. దేవుడు వాగ్దానం చేశాడు. అదే రీతిగా దేవుని నామం పేరిట, యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది స్వస్థతను పొందుకుంటున్నారు, విడుదల పొందుతున్నారు, ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి గొప్ప పరిష్కారం పొందుతున్నారు, ఉద్యోగాలు లేనటువంటి ఉద్యోగాలు పొందుకుంటున్నారు. దేవుడు నా పట్ల చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఉదయకాల సమయంలో మీ పట్ల కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు. నేను విడువను ఎడబాని దేవుడు వాగ్దానం చేశాడు. అందరు బట్టి దిగులు పడద్దు, కృంగిపోవద్దు. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా, దేవుడు మునుపటి కంటే అత్యధిక శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. ఆర్థికంగా చితికిపోయావా, రావాల్సిన ధనం ఇంకా రాకుండా నీ జీవితంలో ఎంతగానో విచారాన్ని వ్యక్తం చేస్తూ రోజు కుమిలిపోతున్నటువంటి వ్యక్తిగాను ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మండి, మీ దేవుడు మీ జీవితంలో గొప్ప ద్వారాలు మీకోసం తెరవబోతున్నాడు. ఉదయకాల సమయం మనము దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. దేవుడు తన సన్నిధి కాంతిని నీ మీద ప్రసరింపచేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన ప్రభు సమీపింపరాని తేజస్సునందు అమరత్వం కలిగినటువంటి వాడు. ఆయన వెలుగైనటువంటి వాడండి, వెలుగును సృష్టించాడు. లెట్ దేర్ బి లైట్ అన్నాడు. వెలుగు కలుగు కాటే వెలుగు కలిగింది. ఆయనలో జీవం ఉంది, ఆయనలో వెలుగు ఉంది కాబట్టి జీవపు వెలుగును ఆయన ప్రపంచంలో ఆయన రిలీజ్ చేశాడు. దేవాదేవుడు వెలుగైనటువంటి వాడు. అసలు దేవుడు అనేటువంటి మాటకు అర్థం కూడా ఏంటని ఆలోచన చేస్తే దివ్యతి ఇతిహ దేవహ, దేవుడు అనేవాడు ప్రకాశించేవాడు. ఇప్పుడు చెప్పండి, దేవాది దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కృపను నీ మీద విస్తరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రసరింప చేయబడుతుంది. నిజంగా దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రసరింప చేయబడుతుంది. సిలువలో 2వ దొంగ యేసుని చూచి అనే మాట మనం పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చూస్తుంటాం. అప్పటి వరకు చూడలేదా అంటే చూశాడు, కానీ దేవుని మీద ఒక మంచి సదుద్దేశంతో, మంచి వైఖరితో యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు, యేసు ప్రభువారు ఎందుకు సిలువెక్కాడు, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు లోకానికి వచ్చాడు, అవన్నీ ఆలోచనాత్మకంగా ఆలోచన చేసి యేసును చూశాడు. ఎప్పుడైతే యేసును ఎప్పుడైతే చూశాడో యేసయ్య యొక్క వెలుగు అతని మీద పడింది, పరదేశికి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటాం. దేవుడు నీ జీవితంలో కూడా ఆయన వెలుగును నీ జీవితంలో ప్రకాశింపచేసేటువంటి వాడు, నిన్ను కరుణించేటువంటి వాడు. మన ప్రభుకు ఒక మంచి పేరుంది, కరుణామయుడని. ఆయన కరుణించేటువంటి వాడు. ఒకవేళ నువ్వు దుఃఖిస్తుంటే ఆయన చూచి ఆనందించేటువంటి వాడు కాదు, నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీటిని తుడిచేటువంటి వాడు. నీవు కష్టాల సుడిగుండలో ఉన్నట్లయితే ఆ సుడిగుండు నుంచి నిన్ను లేవనెత్తి నిన్ను క్రీస్తు అనే బండ మీద నిలబెట్టేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం దేవాదేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రసరింప చేయబడినప్పుడు నీ ముఖం ప్రకాశిస్తుంది, నీ జీవితంలో చీకటంతా కూడా పారద్రోలబడుతుంది, దురాత్మ అంధకార శక్తుల నుంచి విడుదల పొందుతావు. నీ జీవితంలో గొప్ప శక్తిని, గొప్ప ప్రభావాన్ని, దేవుని కోసం ప్రజ్వలించేటువంటి గొప్ప అనుభవంలోకి నువ్వు వెళ్తావు. కాబట్టి అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ధైర్యంగా ముందుకు కొనసాగిన పని జరిగించండి. ప్రభు మీ పక్షాన ఉన్నాడు. ప్రార్థన చేసుకుందా. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువ, ఈ ప్రత్యేకమైన సమయంలో నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా, నీ సన్నిధి కాంతి మాపై ఉదయింపచేస్తాను వాగ్దానం చేశారు. నువ్వు నీతి సూర్యుడు అయ్యా, నీ రెక్కల క్రింద మాకు ఆరోగ్యం ఉంది.
ఆయన ప్రత్యేకంగా ఈ ఒక వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారికున్న ప్రతి సమస్య మీద పరిష్కారాన్ని అనుగ్రహించండి. ప్రతి ఇబ్బంది మీద ప్రభు గొప్ప విడుదలను ప్రసాదించమని వేడుకుంటున్నాను. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ఏస్తున్నాంలో స్వస్థతను పొందుకుందరుగాక. దురాత్మశలతో పీడించబడుతున్న గొప్ప విడుదలను పొందుకుందరుగాక. ఏకాంగులు ఏస్తున్నాము సంసారాలుగా చేయబడుదురుగాక. గర్భఫలం లేనిటువంటి వారు ఏసునంలో గర్భాలు దాల్చుదురుగాక. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారు ఆ యొక్క ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి కూడా గొప్ప పరిష్కారాన్ని పొందుకుందరుగాక. అనే క్రిస్మస్ సీజన్లో ప్రత్యేకంగా నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఎందుకు ఈ లోకానికి వచ్చావో, నీ యొక్క రాక యొక్క ఆంతర్యాన్ని అనేక మందికి చాటి చెప్పడానికి మమ్మల్ని సిద్ధం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. క్రైస్ట్ టెంపుల్ పరిచర్యలు మీరు దీవించండి. నూతన మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ద్వారాలు మీరు తెరవండి, సహకారాలు మీరు లేపండి. యేసు శక్తి కలిగిన నామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తని విని ఎరుగని రీతిలో క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్ 2024 తేదీలు 2024 అక్టోబర్ 8, 9, 10 తేదీలలో అనగా మంగళ బుధ గురు వారములలో. మొదటి సెషన్ ఉదయం 9 గంటలకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు, మూడవ సెషన్ సాయంత్రం 6 గంటలకు. స్థలం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్, పివిపి మాల్ ఎదురు వీధి, బందర్ రోడ్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమును అందిస్తూ బహుబలముగా వాడబడుచు కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న దైవజనులు, ఆత్మీయ తండ్రిగారు, అపోస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు అభిషిక్త ప్రార్థనలు చేయుదురు. డాక్టర్ జాన్ వెస్లీ గారు మరియు శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. బిషప్ శామ్యూల్ పట్టా గారు, రెవరెండ్ మాథ్యూస్ వట్టిప్రోలు గారు, రెవరెండ్ డాక్టర్ బెన్నీ ప్రసాద్ గారు, బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు, బిషప్ వి స్టీవెన్ గారు తదితరులు ప్రత్యేక వర్తమానములు అందించెదరు. 100 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. జ్ఞానయుక్తమైన ప్రశ్నోత్తరాల సమయం, చర్చావేదిక, ఇష్టాగోష్ఠి, సందేహాల నివృత్తి, నాటికలు, మరెన్నో ఇతర కార్యక్రమాలు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ పాల్ ఇమానుయేల్ గారు, శ్రీమతి నిస్సీ పాల్ గారు. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకునండి. రండి, మీ దుఃఖం నాట్యముగా మార్చబడును. భోజన సదుపాయం కలదు. రిజిస్ట్రేషన్లు చేయించుకొనవలెను. రిజిస్ట్రేషన్ కొరకు మా ఫోన్ నంబర్లను సంప్రదించండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 888-25-888-39 మరియు 888-600-999. ప్రార్థించండి, పాల్గొనండి.